గతంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మీడియా గొంతు నొక్కడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. మీడియాని అణిచివేస్తూ అప్పట్లో వైఎస్ ప్రభుత్వం జీవో తెచ్చిందని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత టీవీ 5 ఏబిఎన్ ఛానళ్లని ఆంధ్రప్రదేశ్లో ప్రసారం కూడా కాకుండా నిలిపివేశారని ఆరోపిస్తోంది ఆ పార్టీ. కోర్టులు జోక్యం చేసుకున్నా కూడా చాలా చోట్ల ఈ రెండు ఛానళ్లు రాకుండా చేస్తున్నారని అంటున్నారు. దీంతోపాటు మీడియాలో వ్యతిరేక వార్తలు రాసినా ప్రసారం చేసినా కేసులు పెడతామంటూ 24-30 జీవోని తీసుకొచ్చారనే ఆరోపణ కూడా ఉంది. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి జీవోని ఇవ్వలేదని సాటి జర్నలిస్టుల గొంతు నొక్కుతుంటే నేషనల్ మీడియా జర్నలిస్టులు ఎందుకు కళ్ళు మూసుకున్నారని టీడీపీ నేరుగా అడుగుతోంది. అధికార పార్టీ ప్రలోభాలకి మీరు రొంగిపోయారని కూడా అడుగుతోంది. టీవీ 5 మూర్తిని తీవ్రంగా వేధించారని, యూనివర్సిటీల్లో ఒకే కులానికి చెందిన వారు నియమిస్తున్నారని లాయర్ శ్రవణ్ కుమార్ ఒక మాట చెప్పినందుకు ఆయనతో పాటు మూర్తిని కూడా దారుణంగా వేధించారనేటువంటి ఆరోపణ ఉంది. సోషల్ మీడియాలో పోస్టుని షేర్ చేసినందుకు గాను ఒక వృద్ధ మహిళపైన కేసు పెట్టారనే ఆరోపణ కూడా ఉంది. విశాఖలో నలంద కిషోర్ యొక్క ప్రాణాలు పోవడానికి కూడా ఇలాంటి వ్యవహారాలే కారణమని టీడీపీ ఆరోపిస్తోంది. ఓ పక్క రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛను హరించివేస్తున్నారని, ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన జరుగుతుందనే ఆరోపణల్ని టీడీపీ చేస్తూ ఉంటే నేషనల్ మీడియా ఎందుకు నిద్రపోతుందని కూడా వారే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆధారాలతో సంబంధం లేకుండా లాయర్ల మీద, న్యాయమూర్తుల మీద అడ్డగోలు ఆరోపణ చేస్తూ బురద చెల్లాలని ప్రయత్నిస్తున్నారని, ఈ కేసులకు సంబంధించి వార్తల్ని 4 వారాల పాటు రాయొద్దని హైకోర్టు చెప్పిందని అంటున్నారు. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. ఈ మాత్రం విషయం కూడా తెలియకుండా నేషనల్ మీడియా జర్నలిస్టుకు లేకపోవడం దురదృష్టకరమని అంటున్నారు. గత ఏడాది వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా పోలీసుల విచారణపై ఎలాంటి వార్తలు రాయొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అప్పుడు ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఎందుకు నోరు మెదపలేదు అనేది ప్రశ్న. కొందరు తమకు సంబంధించినటువంటి ఒక రికార్డెడ్ ఆడియో కాల్ని ప్రసారం చేయకుండా కోర్టుకు వెళ్లి ఆదేశాలు కూడా తెచ్చుకున్నారు. ఇలాంటి ఉదాహరణలు న్యాయ వ్యవస్థ చరిత్రలు చాలానే ఉన్నాయి. రాజకీయ నాయకులపై ఉన్నటువంటి అవినీతి కేసులను ఏడాదిలోగా తేల్చాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ల కేసులు కూడా తేలిపోయేటువంటి ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూగా కనిపిస్తుందని, రేపొద్దున వారిది గనక తప్పని చెప్తే న్యాయ వ్యవస్థ తప్పని చెప్పేటువంటి ధైర్యాన్ని కూడా వారు చూపించే ఛాన్సెస్ లేకపోలేదని అంటున్నారు.